ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. దానియేలు గ్రంథము 6:25. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు ఈ ఉదయము మనందరికీ ఇస్తున్న శ్రేష్టకరమైన వాగ్దానము, మీకు క్షేమము మరియు అభివృద్ధి కలుగునుగాక అని ప్రభు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది కుటుంబాలలో వారి యొక్క జీవితాలలో మనం చూసినప్పుడు క్షేమము అనేది వారి యొక్క కుటుంబంలో ఉండదు. కొంతమంది కుటుంబాలలో మనం చూసినప్పుడు బయటికి వెళ్ళిపోయినప్పుడు అనేక మంది రోడ్ యాక్సిడెంట్స్లో, అనేక మంది ఆ రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోయినటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. కొన్ని కుటుంబాలలో అయితే కుటుంబము బయటికి వెళ్ళిపోయినప్పుడు మొత్తము ఆ యొక్క బస్సు అంతా కూడా యాక్సిడెంట్ అయిపోయి మొత్తము కుటుంబం అంతా కూడా చనిపోయిన స్థితిలో ఉంటున్నారు. ఈరోజు మనము, మన బిడ్డలు, మన కుటుంబము బయటకు వెళ్తూ ఉంటున్నప్పుడు, పనిపాట్లలో ఉంటున్నప్పుడు, ఏదైనా వర్క్స్ చేస్తూ ఉంటున్నప్పుడు ఆ క్షేమము, ఆ భద్రత ఉండాలి అని అంటే, ప్రతిరోజు ఉదయము మనం బయటికి వెళ్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో మోకరించి ప్రార్థించే అనుభవము కలిగి ఉండాలి. అప్పుడే మనకు క్షేమము కలిగి ఉంటుంది. అభివృద్ధి విషయంలో మనం చూసినట్లయితే ఎంతో కష్టపడుతుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లక్షలు లక్షలు సంపాదించే బిడ్డలు కావచ్చు, ఎంతో కష్టము. ఉదయం వెళ్ళి రాత్రనక పగలనక వారు కష్టపడి ఉదయం వెళ్ళి వారు రాత్రి ఇంటికి వచ్చి ఎంతో అలసిపోతారు. లక్షల లక్షల రూపాయలు సాలరీస్ వారికి వస్తున్నప్పటికీ కూడా క్షేమము, అభివృద్ధి అనేటిది వారి యొక్క కుటుంబంలో ఉండదు. ఒకవేళ క్షేమము లేక అభివృద్ధి లేక, అవును కదా, ఈ వాగ్దానము దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, నా కుటుంబంలో క్షేమము లేదు, నా కుటుంబంలో అభివృద్ధి లేదు, ఎంతగా కష్టపడ్డా, ఎంతగా మా ఇంటిలో ఉన్నటువంటి వారందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నా కూడా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఏమాత్రం కూడా క్షేమము, అభివృద్ధి లేదు అని ఒకవేళ బాధపడుతూ ఈ వాగ్దానాన్ని వింటున్నావా, ప్రియమైన సహోదర సహోదరి, ప్రభువు ఈరోజు ఉదయము నీతో మాట్లాడడానికి ఈ యొక్క వాగ్దానాన్ని సిద్ధపరిచి ఉంటున్నాడు. ప్రభు అంటున్నటువంటి మాట, మీకు క్షేమము మరియు అభివృద్ధి కలుగునుగాక అని ప్రభు అంటుండగా, రండి ప్రభువునందు విశ్వసించి కలిసి ప్రార్థిద్దాం. తండ్రి స్తోత్రం, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ వాగ్దానాన్ని వీక్షిస్తుంటున్నారు, ఎవరి కుటుంబంలో అయితే క్షేమము, అభివృద్ధి ప్రభా తండ్రి కోల్పోయిన స్థితిలో ఉంటున్నారో ప్రభా, అటువంటి బిడ్డలకు క్షేమాన్ని ఇవ్వండి, అభివృద్ధిని ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. సంపాదించిన సంపాదన నిలకడగా తండ్రినైనా చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారి రాబడిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మంచి ఆరోగ్యము ప్రతి ఒక్క బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కామెంట్స్లో ఎంతమంది బిడ్డలైతే వారి ప్రార్థన వినపాలను తెలియజేస్తున్నారో, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, పేరు పేరున ఒక్కొక్కరిని ముట్టమని, తాకుమని, స్వస్థత శీఘ్రముగా కలుగునుగాకని ప్రార్థన చేస్తూ ఈ రోజంతా నీ బిడ్డలకు తోడైండి. ఈ వాగ్దానము వారి జీవితాలను నెరవేర్చమని యేసు నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.